హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానుల పండక్కి సరిగ్గా వారం రోజులు మాత్రమే టైం ఉంది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సర్కారు వారి పాట సినిమా ఈ నెల 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ప్రిన్స్ మహేష్ సినిమా కోసం ఆయన అభిమానులు అప్పుడే కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు. గీతా గోవిందం, పరశురం, ప్రిన్స్ మహేష్ బాబు, మహానటి ఫేమ్ కీర్తి సురేష్ కాంబినేషన్లో మొదటిసారి వస్తున్న సర్కారు వారి పాట సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్, సింగిల్స్, ట్రైలర్కు భారీ రెస్పాన్స్ రావడంతో సినిమాపై మరింత హైప్ క్రియేట్ అవుతోంది. సరిలేరు నీకెవరు తర్వాత మహేష్ నటిస్తున్న సినిమా కావడంతో సినిమాపై ఓ రేంజ్లో ఆసక్తి నెలకొని ఉంది. కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తుండగా వెన్నెల కిషోర్, నదియా తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సముద్రకని పవర్ఫుల్ విలన్గా కనిపించనున్నారు. ఇక తాజాగా ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అదేంటంటే, ఈ సినిమాకు కాస్త భారీగానే రన్ టైం ఫిక్స్ చేశారట. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం సర్కారు వారి పాట సినిమాకు 163 నిమిషాల రన్ టైంను సెట్ చేశారట మేకర్స్. అంటే దాదాపు 2 గంటల 43 నిమిషాలు. ప్రస్తుతం భారీ కమర్షియల్ చిత్రాలన్నీ ఈ తరహాలోనే భారీ రన్ టైంతో అభిమానుల్ని ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఇక కంటెంట్లో దమ్ముంటే భారీ రన్ టైం పెద్ద విషయం కాదు. ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రంపై ఫిల్మ్ సర్కిల్స్లో మంచి పాజిటివ్ బజ్ వినిపిస్తోంది. ఈ సినిమా అన్ని రకాలుగాను అభిమానుల్ని మెప్పిస్తుందని మేకర్స్ కాన్ఫిడెంట్గా ఉన్నారు. బ్యాంకింగ్ రంగంలోని అతిపెద్ద స్కామ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. లోన్ కలెక్షన్ ఏజెంట్గా మహేష్ బాబు నటిస్తున్న ఈ సినిమా సక్సెస్పై కూడా అభిమానులు కాన్ఫిడెంట్గా ఉన్నారు. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.